యుఏఈ వేదికగా జరగబోతున్న ఐపీఎల్ 2021 సెకండ్ హాఫ్ లో ప్రతి మ్యాచ్ తమకి ఫైనల్ మ్యాచ్ లాంటిదే అని సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ ఆఫ్ఘనిస్తాన్ సెన్సేషన్ రషీద్ ఖాన్ పేర్కొన్నాడు. ఈ సెకండ్ ఫేజ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తన ప్రయాణాన్ని సెప్టెంబర్ 22 తారీఖున ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్ తో స్టార్ట్ చేయబోతుంది. ఈ నేపథ్యంలోనే రషీద్ ఖాన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. రషీద్ మాట్లాడుతూ, సెకండ్ హాఫ్ సీజన్ లో అద్భుత ప్రదర్శన కనబరిచేందుకు కృషి చేస్తాం. భారత్ వేదికగా జరిగిన ఫస్ట్ హాఫ్ లీగ్ లో మేము అంచనాల మేర రాణించలేకపోయాం. సెకండ్ హాఫ్ లీగ్ కోసం మేం మళ్లీ రీయునైట్ అయ్యాం. ఆరెంజ్ ఆర్మీ మొత్తం ఈ సీజన్ ని మెరుగ్గా ముగించడంపై దృష్టి సారించింది. ప్రతి మ్యాచ్ ని ఫైనల్ మ్యాచ్ గా భావించి సాయశక్తులా పోరాడతాం. గత 7.5 కాలంగా నా బ్యాటింగ్ మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తున్నాను. లోయర్ ఆర్డర్ లో 15, 20, 25 పరుగులు చేసినా అది జట్టుకి ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా చేజింగ్ లో లాభం చేకూరుస్తుంది. అయితే దీనికోసం కొత్తగా ఎలాంటి షాట్స్ ప్రాక్టీస్ చేయడం లేదు. నా సహజ సిద్ధ శైలిలోనే బ్యాటింగ్ చేస్తాను. ఇక బౌలింగ్ లో కూడా నా శక్తి మేరకు రాణించాలి అనుకుంటున్నట్టు రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు. ఇక యుఏఈ పిచ్లపై ఆడిన ఎక్స్పీరియన్స్ తమ జట్టు ఆటగాళ్ళకి ఉందని, సెకండ్ హాఫ్ లో మెరుగైన ప్రదర్శన చేసి ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత్ వేదికగా జరిగిన తొలిదశ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 7 మ్యాచ్ల్లో కేవలం 1 విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆరెంజ్ ఆర్మీ ప్లే ఆఫ్ చేరడం కష్టమే. అద్భుతం జరిగితే తప్ప ఇది సాధ్యం కాదు. సెకండ్ హాఫ్ లో 7 మ్యాచ్లకి 7 మ్యాచ్లు గెలిస్తేనే ఈ టోర్నీలో ముందడుగు వేసే పరిస్థితి. ఒకవేళ ఇది సాధ్యపడకపోతే మెరుగైన రన్రేట్తో 6 మ్యాచ్ల్లో అయినా గెలవాలి. కానీ జట్టు ప్రస్తుత పరిస్థితి చూస్తే అది సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఫస్ట్ ఫేజ్లో సన్ రైజర్స్ ఓడిపోయిన అన్ని మ్యాచ్లు కూడా సునాయాసంగా గెలిచేవే. కానీ బలహీనమైన మిడిల్ ఆర్డర్, ఓపెనర్లు దాటిగా ఆడకపోవడం, కీలక సమయంలో వికెట్లు తీయలేకపోవడంతో SRH గెలిచే మ్యాచ్ల్ని చేజార్చుకుంది.